దేవునామానికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య తరగతిలో నీ సన్నిధి మాకు తోడనుగ్రహించండి. నీ ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించండి. నీ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవటానికి, నీ వాక్యానుసారంగా మేము జీవించటానికి నీ కృప అనుగ్రహించమని యేసునామన ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షెకిన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈరోజు మూఢ విశ్వాసములు అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ లోక సంబంధంగా సాతాను ఎట్టి రీతిగా విశ్వాసులైన వారిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన ఆచారాలు, మూఢ విశ్వాసాలు పునాదులుగా విశ్వాసులలో ఎలా కలిగించాడు, కొన్ని విషయాలు ఈరోజు మనం వాక్య తరగతిలో నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2:4 మనం గమనిస్తే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు ఉండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను అనే మాట వ్రాయబడింది. ముఖ్యంగా దేవుని స్వరూపిగా దేవునిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త, ముఖ్యంగా సువార్త దేవుని యొక్క మహిమను కనపరిచేది. ఈ సువార్తలో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆ దేవుని యొక్క మహిమ అనేది ప్రజలకు అర్థం కాకుండా, దేవుని యొక్క మహిమ అనేది ప్రజల జ్ఞానానికి అర్థం కాకుండా వారి మనోనేత్రములకు సాతాను గ్రుడ్డితనం కలుగచేశాడు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. గ్రుడ్డితనము అంటే ప్రకృతి సంబంధమైన గ్రుడ్డితనం అని కాదు, అజ్ఞానము అని అర్థం. సాతాను మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగచేశాడు. అజ్ఞానిగా మార్చబడిన వ్యక్తి దేవుని యొక్క మహిమ ఏమిటో గుర్తించలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2:4 నేను మరలా చదువుతూ ఉన్నాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త, దేవుని యొక్క మహిమను కనపరిచే సువార్త, ఆ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగ చేశాడు. అవిశ్వాసులు అనే మాట ఇక్కడ మనం గమనిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచకుండా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారందరికీ సాదృశ్యంగా వ్రాయబడింది. ఈ అవిశ్వాసులు అనగా దేవుని అందు విశ్వాసముంచకుండా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వీరందరూ కూడా సువార్త అనే దేవుని యొక్క మహిమా ప్రకాశమును ప్రజలు చూడకుండా, ఆ దేవుని యొక్క మహిమ వైపు ప్రజలు మరలకుండా, దేవుని యొక్క మహిమా ప్రకాశము వారి కంటికి కనబడకుండా వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని సాతాను కలిగించాడు. గ్రుడ్డితనము అనగా అజ్ఞాన స్థితిని మానవునికి ఇచ్చాడు. ఈ అజ్ఞాన స్థితి ఎప్పుడు ప్రారంభమైంది అనేది వాక్యానుసారంగా మనం చూద్దాం. ముఖ్యంగా సాతాను గ్రుడ్డితనం కలుగ చేశాడు అంటే, సాతాను అజ్ఞానాన్ని మనిషికి కలుగ చేశాడు అంటే, మొట్టమొదటి అజ్ఞాని, మొట్టమొదటి ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగిన వ్యక్తి సాతానై ఉండాలి. మరి సాతాను నిజంగానే అజ్ఞాన అంటే, వాక్యానుసారంగా సాతాను కలిగించే గ్రుడ్డితనం ఏమిటి అనేది మనం ముందుగా చూద్దాం. ఏస్కేల్ గ్రంథంలో 28 కొద్దాం. మొట్టమొదటిగా దేవుడు లూసిఫర్కి ఇచ్చిన జ్ఞానం అజ్ఞానం కాదు,
ఏస్కేల్ గ్రంథం 28 అలాగే 28వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడకు మాదిరివి అనే మాట వ్రాయబడింది. పూర్ణ జ్ఞానము కలిగిన వాడు ఈ లూసిఫర్ అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. మరి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అజ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడా? మరి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తికి ఉన్న ఆ జ్ఞానం అజ్ఞానంగా మార్చబడిందా? వాక్యానుసారంగా మనం చూస్తే ఇదే ఎహెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, నీ సౌందర్యమును చూచుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి అని వ్రాయబడింది. సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడే లూసిఫర్. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపం చేసిన వాడుగా మార్చబడ్డాడో తన సౌందర్యాన్ని చూసుకొని అతడు గర్వించి తన స్వరూపమే దేవుని స్వరూపమని దేవుని దూతల ఎదుట ప్రత్యక్షపరిచి దూతలందరినీ తన వైపుకు త్రిప్పుకొని దూతలను మోసపరిచి తానే దేవుని స్థానంలో కూర్చునే వ్యక్తిని అని తన వైపుకు కొంతమంది దూతల మనస్సును మళ్లించి తన యొక్క సౌందర్యంతో గొప్పవాడుగా గర్వించిన వాడుగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొన్నావు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే లూసిఫర్తో అంటున్నాడు, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానం చెరుపుకున్నావు అని. తేజస్సు తనకున్న ఆధిక్యత, తనకున్న మహిమ, ఉన్నతమైన స్థానం, దేవుడిచ్చిన ఆ పేరు ప్రఖ్యాతలు కలిగిన స్థితి, ఆ తేజస్సు తనకున్న ఉన్నతమైన ఆధిక్యతను చూసుకొని తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి సాతాను పరలోకంలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడే అజ్ఞానిగా మార్చబడ్డాడు. ఆత్మ సంబంధమైన విషయాలలో అతడు గ్రుడ్డివాడుగా మార్చబడ్డాడు. ఏ అజ్ఞాన స్థితి అయితే సాతానుకున్నదో అదే అజ్ఞాన స్థితిని మానవునికి ఇచ్చే ప్రయత్నం ఆదిలో చేశాడు. దేవుడు ఆదాముకిచ్చిన జ్ఞానం ఆకాశ నక్షత్రాలను చూచి వాటి రూపురేఖలను బట్టి భూమి మీద ఉన్న జంతువులకు పేర్లు పెట్టే జ్ఞానం కలిగిన వాడు ఆదాం. దేవుడు జీవం కలిగి చలించే వాటన్నిటినీ ఆదాము నొద్దకు తీసుకుని వస్తే ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టే జ్ఞానం కలిగిన వాడు ఆదాం. మరి ఆదాము అంత జ్ఞానం కలిగి ఉండి ఆకాశ నక్షత్రాలన్నిటినీ వివేచించి జ్ఞానవంతుడిగా క్రింద ఉన్న జీవులన్నిటికీ పేర్లు పెట్టడం ఎప్పుడైతే చేశాడో లూసిఫర్ వెంటనే ఆత్మ సంబంధమైన జ్ఞానము నుండి ఆదామును బయటకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించాడు. దేవుని సంబంధమైన జ్ఞానం కలిగిన ఆదాం నక్షత్రాలను నక్షత్ర రాశులను చూసి దేవుని యొక్క మహిమ అందులో ఉన్నది అని గుర్తించాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-4 వచనాల్లో ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షం ఆయన జ్ఞానమును వివరిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అంతరిక్షంలో ఉన్నది అని ఆదాము దేవుని యొక్క జ్ఞానాన్ని కనుగొన్నాడు. దేవుని యొక్క జ్ఞానానుసారంగా దేవుడు ఆకాశ నక్షత్రాలకు ఏ పేర్లైతే పెట్టాడో ఆ నక్షత్రాలన్నీ రకరకాల జీవులు రూపురేఖలు కలిగిన నక్షత్రాలు కనుక దేవుడు ఆకాశ నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. ఆ పేర్లు ఏం పెట్టాడో ఆ అంతరిక్షం దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురపరుస్తుంది కనుక ఆ దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి నక్షత్రాలను వివేచించి ఆకాశ నక్షత్రాలకు దేవుడు ఏ పేర్లైతే పెట్టాడో ఆ పేర్లన్నిటినీ క్రింద భూమి మీద జీవము కలిగి చలించే ప్రతి జీవికి ఆదాం పెట్టాడు. దేవుడు దేవుని జ్ఞానం పైన ఆధారపడే విధానాన్ని మొట్టమొదటిగా ఆదాముకు నేర్పించాడు. దేవుని జ్ఞానం పైన ఆధారపడిన ఆదాము
ఆ గ్రహాలు లేక ఆ నక్షత్రాలను చూచి ఆ రూపురేఖలను భూమి మీద తయారు చేసే ప్రయత్నం ఆదాము చేయలేదు. దేవుని యొక్క ప్రణాళిక ఆకాశ నక్షత్రాలలో దేవుడు వ్రాసాడు, సూచనలుగా పెట్టాడు అనేది గుర్తించాడు. బైబిల్ అదే మనకు తెలియజేస్తుంది. దేవుడు సూర్యచంద్ర నక్షత్రములన్నిటినీ సమయములను కాలములను సూచనలను తెలియచేయటానికి ఆదికాండ మొదటి అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో రాయబడింది. అదే సూచనలను తెలియచేయటానికి దేవుడు ఆకాశ నక్షత్రాలను పెట్టాడు. ఆకాశ నక్షత్రాలలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అందుకే నక్షత్ర రాసులలో ఆ 12 రాసులలో యేసుక్రీస్తు ప్రభు జననం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు మరణం, అలాగే యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చే తీర్పు విధానం ఎప్పటికీ శాశ్వత కాలం యూదా గోత్రపు సింహం వలె రాజుగా సింహం వలె ఉండబోతూ ఉన్నాడు అని ఈ 12 రాసుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేయబోతున్న ప్రణాళిక, మన భూమి చుట్టూ తిరుగుచున్న ఈ 12 నక్షత్ర రాసుల వల్ల ఆయన ప్రకటన, ఆయన ఉద్దేశం, ఆయన యాక్షన్ ప్లాన్ ప్రపంచానికి దేవుడు తెలియచేశాడు. ఇట్టి రీతిగా దేవుడు ఆకాశ నక్షత్రాలన్నిటినీ దేవుని మహిమ కొరకు సృష్టించాడు. వాటిలో దేవుని యొక్క మహిమను దేవుడు పెట్టాడు. అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథం లేనప్పుడే, ఈ బైబిల్ గ్రంథం రిటర్న్గా వ్రాయబడక మునుపే ఆకాశ నక్షత్రాలు దేవుడు అనుగ్రహించిన ఈ సూచనలను దేవుడు తన యొక్క ప్రణాళిక మానవునికి తెలియచేయటానికి ఈ బైబిల్ గ్రంథం రాయబడక మునిపోయి ఆకాశ నక్షత్రాల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. ఇది తెలుసుకున్న ఆదాం ఆకాశ నక్షత్రాలను చూచి దేవుని యొక్క మహిమ ఆకాశ నక్షత్రాలు వివరిస్తున్నాయని గుర్తించి దేవుడు పెట్టిన పేర్లేమిటో జ్ఞానయుక్తంగా దేవుని జ్ఞానాన్ని ప్రచురపరుస్తున్న ఈ అంతరిక్షంలో నుండి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దేవుడు పేర్లు పెట్టమని ఇచ్చిన బాధ్యత సంపూర్ణంగా ఆదాము నెరవేర్చాడు. అంతేకాని ఆకాశ నక్షత్రాల యొక్క రూపురేఖలను భూమి మీద తయారు చేసి వాటిని ఆరాధించే ప్రయత్నం ఆదాము చేయలేదు. ఇది దేవుని యొక్క జ్ఞానం ఆదాము మొదట్లో కలిగి ఉన్నాడు గనుక అంతరిక్షంలో ఉన్న దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని జ్ఞానాన్ని ప్రచురిస్తున్న అంతరిక్షం బట్టి ఆదాము దేవుని జ్ఞానానుసారమైన ప్రవర్తన ప్రారంభం నుండి కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే జ్ఞానవంతుడిగా ఆదాము ఈ లోకంలో పరిపాలన చేస్తూ ఉన్నాడో, ఆదాము పరిపాలన ఎంతవరకు ఉన్నది? కీర్తన గ్రంథం 8 అధ్యాయంలో చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. 3 వచనంలో, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు? ఇన్ని నక్షత్ర రాసులు, కోట్ల కొలది పాలపుంతలు, ఒక్కొక్క పాలపుంతలో కోట్ల కొలది నక్షత్రాలు, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవిగా ఉన్న ఈ నక్షత్ర మండలాలు, వీటన్నిటినీ దేవుడు చేసి సామాన్యంగా మట్టి ద్వారా నిర్మించబడిన ఒక అతి సామాన్యమైన ఒక వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టాడు. అందుకే దేవుడు కలుగజేసిన నక్షత్రాలన్నిటినీ చూస్తున్న దావీదు, దేవుడు చేసిన ఈ విశాల ప్రపంచంలో ఈ నక్షత్రాలన్నిటినీ స్టడీ చేసిన దావీదు, ఇంత గొప్ప విశాల ప్రపంచంలో దేవుడు చేసిన ఈ సృష్టిలో ఈ నక్షత్రాలను చేసిన దేవుడు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు? ఎంతటివాడు? అతి సామాన్యమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. 5 వచనంలో, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఇటు రీతిగా మహిమా ప్రభావము అనేది కిరీటంగా మానవునికి దేవుడిచ్చాడు. అతి సామాన్యమైన వ్యక్తి ఆదాము అంటే హీబ్రూలో ఆదాము అంటే డస్ట్, మురికివాడు, మట్టి, ధూళి అని అర్థం. అలాంటి అతి సామాన్యమైన వ్యక్తికి మహిమ ప్రభావం కలిగిన కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు.
ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. దేవుడు ఇచ్చిన అధికారం ఎంతవరకు ఉన్నది ఆదాము కంటే? ఈ భూమి మీద ఈ జంతువులను లేక ఈ భూమి మీద పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం మాత్రమే కాదు, సర్వ సృష్టిని పరిపాలించే అధికారం. దేవుడు చేసిన ఈ నక్షత్ర మండలాలు, నక్షత్ర రాశులు, గ్రహాలు, ఈ విశ్వంలో ఉన్న ప్రతీది, దేవుని చేతి పని అయిన ప్రతీ దానిపైన అధికారం కలిగిన వాడుగా దేవుడు ఆదామును చేశాడు. ఇప్పుడు దీన్నంతటిని చూస్తున్న అపవాదికి ఏమనిపిస్తుంది? ఇంత అతి సామాన్యమైన వ్యక్తి, మట్టితో నిర్మించబడిన ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుని జ్ఞానానుసారంగా ఆకాశ నక్షత్రాలను సైతం శాసించే రీతిగా జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడా? దేవుడు చేసిన చేతి పనులన్నిటిపైన అధికారం కలిగిన వ్యక్తిగా ఈ మానవుడు ఉన్నాడా? ఇది లూసిఫర్కి ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి తనకున్న అజ్ఞానాన్ని మానవునికిస్తే, ఏ జ్ఞానమైతే దేవుని సన్నిధిలో చెరుపుకున్నాడో, జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడో, ఆ అజ్ఞానం రావాలి అంటే సాతానుకు బాగా తెలుసు దేవునికి అవిధేయుడిగా చేయటం. దేవుని మాటకు అవిధేయతగా ఉండేటట్టు ఆదామును చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా ఆదాము అజ్ఞానిగా మార్చబడతాడు. ఆదాము నుండి పుట్టిన ప్రతి సంతానం అజ్ఞానులుగా మార్చబడతారు. కాబట్టి ఇదే 2 కొరింథీ 4:4 రాయబడిన మాట. ఈ లోక సంబంధమైన యుగదేవత, ఈ లోక సంబంధమైన గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాయబడింది. ఈ లోకాన్ని పరిపాలించే లోకాధిపతి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడిగా చలామణి అవుతున్న ఈ లూసిఫర్, ఆత్మ సంబంధమైన విషయాలు, యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉన్నది, అది మానవునికి అర్థం కాకుండా గ్రుడ్డితనం అనగా అజ్ఞానాన్ని మానవునికి ఇవ్వటానికి దేవుని పట్ల అవిధేయత కలిగిన స్థితిని ఆదాముకు నేర్పించాడు. సో ఇప్పుడు ఆదాము సాతాను ద్వారా మోసపోయాడా? కాదు. దేవుని జ్ఞానం కలిగిన ఆదాము ఎందుకు మోసపోతాడు? దేవుని యొక్క ప్రణాళికలో ఆదాము ఎంత గొప్పవాడో, ఒక సామాన్యమైన వ్యక్తికి ఇంత అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు? ఆదాము తనకు తానుగా తన జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకోడు కదా? కానీ ఎందుకు ఆదాము జీవితంలో దేవుడు తినవద్దు అన్న పండు తిన్నాడు? కొంత మనం ఆలోచన చేయగలిగితే ఆదాము జీవితంలో ఒక విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఆకాశ నక్షత్రాలను పరిశీలన చేస్తున్న ఈ ఆదాముకు, 12 రాసులుగా ఉన్న ఈ భూమి చుట్టూ తిరుగుతున్న దేవుని యొక్క ప్రణాళిక అర్థమైంది. ఆ ప్రణాళిక అర్థమైంది, నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే ఆ పాపమును పరిహరించడానికి రక్షకుడిగా దేవుడు రాబోతున్నాడు అనే విషయం ఆదాముకు అర్థమైంది. కాబట్టి నేను తప్పు చేసినా పర్వాలేదు అనే భావన ఆదాముకు కలిగింది. ఇప్పటికీ ఇదే భావన అనేకులకు ఉంది. రక్షించబడ్డాం, యేసు రక్తమందు కడగబడిన వ్యక్తికి శిక్ష లేదు, యేసుక్రీస్తునందు ఉన్న ఏ వ్యక్తికి ఏ శిక్ష లేదు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వ్యక్తి నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. వెంటనే మానవునికి వచ్చే ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు రక్తమందు నేను కడగబడి రక్షించబడ్డాను కనుక నాకు శిక్ష లేదు, నేను నరకానికి వెళ్ళను, కాబట్టి నేను ఎలాగైనా జీవించవచ్చు అనే భావన తనంతట తానే. ఆ భావన ఎవరూ బోధించటం లేదు. నువ్వు రక్షించబడ్డావు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు అని ఎవరు చెప్పటం లేదు. కానీ రక్షించబడినందుకు ఇంత గొప్ప ప్రివిలేజ్ మనకున్నది అనే మాట ఎవరికైనా వినబడితే, ఎలా ఉన్నా పర్వాలేదు, నేను పరలోక రాజ్యానికి వెళ్తాననే భావన అతి సామాన్యంగా ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఇలాగూ దేవుని యొక్క ప్రణాళిక అక్షరాల 12 నక్షత్ర రాశుల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక చూస్తూ ఉన్నప్పుడు
ఆయన కన్యా గర్భమున జన్మించబోతున్నాడని ఆయన పాపమునకు వెల చెల్లిస్తాడని అలాగే చేదైన అనుభవాలు మానవుని కొరకు ఆయన బాధ అనుభవిస్తాడని ఆయన మరణిస్తాడని మరణించిన ఆయన తిరిగి లేపబడి సంఘాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడని ఇక ఎప్పటికీ మానవుడు దేవునికి దూరం కాకుండా కుంభరాశి నీళ్లు ఆత్మ సంబంధమైన జలాలు ఈ భూమి మీద ప్రోక్షించి మానవుని జీవింపజేస్తాడని భద్రపరుస్తాడని ఎప్పటికీ దేవునికి మానవునికి మధ్య గొర్రెపిల్లవలే పరలోక రాజ్యంలో వదించబడిన గొర్రెపిల్లవలే మధ్యవర్తిగానే ఉంటాడని ఇది రీతిగా ఆయన తీర్పు తీరుస్తాడని రక్షించబడిన వారిని ఈ క్యాన్సర్ పీతవలే భద్రపరుస్తాడని యూదా గోత్రపు సింహం వలే ఎప్పటికీ ఆయనే రాజుగా ఉంటాడని ఈ విషయాలు ఆదాముకు అర్థం కాదా దేవుని యొక్క ప్రణాళికను ఆకాశ నక్షత్రాలను వివేచిస్తున్నప్పుడు ఆకాశ నక్షత్రాలను చూసి దేవుని జ్ఞానం అందులో అంతరిక్షంలో ఉందని జ్ఞానపాఠాలు ఆదాము నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక అంతా ఆకాశ నక్షత్రాలలో స్పష్టంగా కనబడుతున్నప్పుడు మన కంటికి ఎలా కనబడుతుందని ఇప్పుడున్న నేత్రాలతో ఆలోచించొద్దు ఆదాముకు దేవుడిచ్చిన నేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు ఈ సృష్టిని పరిపాలించు అని దేవుడు అన్నాడంటే 2-3 కిలోమీటర్లు కనబడే కనుదృష్టి కాదు ఒక్క చోట ఉన్న వ్యక్తి అమెరికాను చూడగలుగుతాడు ఆస్ట్రేలియాను చూడగలుగుతాడు ఆకాశ నక్షత్రాలలో ఉన్న పాలపుంతలన్నీ చూడగలుగుతాడు ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడిన వాడుగా ఆదాము ఉన్నాడు ఇంత గొప్ప జ్ఞానపాఠాలు ఆకాశాన్ని చూసి నేర్చుకున్న ఆదాముకి ఏమర్థమైంది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికను బట్టి దేవుడు నన్ను నరకానికి పంపించడు నేను తప్పు చేసినా దేవుడు నన్ను నరకానికి పంపించడు నా స్థానంలో జంతువును చంపి ఆ రక్తము కలిగిన చర్మాలు నాకు వస్త్రంగా వేసి ఆ జంతువు స్థానంలో ఆయనే వచ్చి బలవుతాడు నాకేమవుతుంది ఇది భావన అంత ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో అవిధేయుడిగా మార్చబడటానికి బలమైన కారణాలు ఏమిటి తప్పు చేసిన నేను దేవునికి కుమారుణ్ణి బైబిల్ అదే చెప్తుంది కదా ఆదాము దేవునికి కుమారుడనే చెప్తుంది లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనంలో వంశావళిలో ఆదాము దేవునికి కుమారుడే కాబట్టి నరకానికి వెళ్ళే ప్రసక్తి అయితే నాకు లేదు కదా నా ప్లేస్లో జంతువులను చంపుతాడు ఆ జంతు చర్మం రక్తంతో నన్ను కప్పుతాడు అవసరమైతే ఏదైన తోటలోంచి నన్ను బయటికి పంపుతాడు కానీ పరలోక రాజ్యానికి రాకుండా దేవుడు చెయ్యడు కదా రక్షణ అనేది మనిషికి స్వాతంత్రం ఇచ్చింది మనిషి రక్షించబడి నరకానికి వెళ్లకుండా స్వాతంత్రం ఇచ్చింది కానీ ఈ రక్షించబడిన వ్యక్తి దేవుని మహిమ కొరకు బ్రతకాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి దేవుని యొక్క మహిమను మనం ప్రతి అడుగులో దేవుని యొక్క మహిమను మనం ప్రత్యక్షపరచాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు విచ్చలవిడిగా ఎలా ఉంటే ఏంటి దేవుని రాజ్యానికి నేను వెళ్తాను కదా అనే ధీమ ఆదాము ఒక్కసారే తప్పు చేసి దేవుని మహిమను తృణీకరించాడేమో ఈరోజు మన జీవితంలో మన మాట ద్వారా ఆలోచన ద్వారా మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా ప్రతిసారి దేవునికి అవమానం తీసుకొచ్చే పనిని మనం చేస్తూ ఉన్నాం దీనంతటికి కారణం ఒకటే రక్షణ అనేది ఉచితంగా మానవుడికి వచ్చింది ఉచితంగా వచ్చిన దానికి ఎప్పుడు వాల్యూ ఉండదు వెల నిర్ణయిస్తే దేవుడు చచ్చినట్టు దాన్ని కొనుక్కుంటే దాని విలువ తెలిసి అమ్మో ఇది పోతే మరలా నేను వెల చెల్లించాలి అనే భావన ఉంటుంది గనుక చాలా జాగ్రత్తగా తాను జీవించటం మొదలు పెడతాడు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వెల నిర్ణయించలేదు తులరాశి మన పాపమునకు సరిగ్గా వెల ఎంతుందో అంత తూసి ఆయన మన పక్షమున మన పాపము యొక్క శిక్ష ఆయన భరించాడు ఇక నేను శిక్షించబడను నేను పరలోకానికే వెళ్తాను అనే భావన రక్షించబడిన వ్యక్తి విచ్చలవిడిగా ఉండటానికి కారణమవుతుంది రక్షించబడిన వ్యక్తి ఈ బైబిల్ అనే మాన్యుల్ని పక్కకు పెట్టి ఈ లోక సంబంధంగా ఉన్న రకరకాల
విశ్వాసాలతో ముడిపడిన జీవితాన్ని జీవించడానికి కారణమైంది. రక్షణ అనేది ఉచితం గనుక రక్షించబడిన వ్యక్తి నరకానికి వెళ్ళడు అనే విషయం చాలా ఖచ్చితంగా మనకు తెలిసింది గనుక బైబిల్ 66 గ్రంథాలు కాకుండా నిషేధించబడిన గ్రంథాలన్నీ నమ్మటం ప్రారంభించాడు. నిషేధించబడిన గ్రంథాలు నమ్ముతూ బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న నిషేధించబడిన గ్రంథాలు, ఇప్పుడు హనోకు గ్రంథం అనేది నిషేధించబడింది. అప్పటి కాలంలో వాటితో పాటు రాయబడిన బుక్ ఆఫ్ జూబ్లీ కావచ్చు, బుక్ ఆఫ్ జైంట్స్ కావచ్చు, మక్కాదీయులు చరిత్ర 1, మక్కాదీయులు చరిత్ర 2, దానియేలు గ్రంథంలో ఒక్కటే మనకు పుస్తకం ఉంది, కానీ దానియేలు ప్రత్యక్షతలని ఇంకొక పుస్తకం ఉంది, బుక్ ఆఫ్ సుసన్నా అనే బుక్ ఉంది. ఇలాగూ రకరకాల పుస్తకాలు, బైబిల్కి భిన్నంగా ఉన్న పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటినీ ఈ బైబిల్ గ్రంథం నిషేధించింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఈ బైబిల్ గ్రంథం నిషేధించిన ఆ హనోకు గ్రంథాలు కావచ్చు, అందులో ఎంత గొప్ప సమాచారం ఉన్నప్పటికీ, ఎన్ని ముఖ్యమైన విషయాలు చరిత్ర గురించి తెలియచేస్తున్నప్పటికీ, లేదు లేదు ఈ బైబిల్ గ్రంథమే ప్రాముఖ్యమైందని మనం వెంటనే భావించి వాటన్నిటినీ మనం తృణీకరిస్తున్నాం కదా. అయితే దీనికి భిన్నంగా వ్రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. శాస్త్రాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం, ఇలాగూ ఆకాశ నక్షత్రాలను తెలియచేస్తున్న ఈ రాసుల శాస్త్రం, మరి వాటిని నమ్మొచ్చా? వాటిని మనం దేవుడిచ్చిన బుక్స్గా భావించవచ్చా? ఒక మాన్యువల్ ఇది. మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకోవాలో, ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియచేసే ఈ మాన్యువల్ దేవుని యొక్క మాట. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతకాలి. ఆ విశ్వాసం నక్షత్రాల బోధలో లేదు, ఆ విశ్వాసం వాస్తు శాస్త్రాలలో లేదు, ఆ విశ్వాసం జ్యోతిష్య శాస్త్రాలలో లేదు. విశ్వాసం అనేది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి. ఆ విశ్వాసం ఇతర శాస్త్రాలలో లేదు, ఆ విశ్వాసం దేవుని యొక్క మాటలో ఉంది. దేవుని మాటను బట్టి బ్రతకాల్సిన నీతిమంతులైన మనం, దేవుని యొక్క మాటను బట్టి జీవించవలసిన మనం, దేవుని మాట కానిది. మూఢ విశ్వాసాలతో మన చుట్టూ వ్రాయబడిన గ్రంథాలను నమ్ముతూ బ్రతుకుతున్నాం. దేవుని యొక్క వ్రాయబడిన ఈ గ్రంథానికి ఇతర గ్రంథాలకు మధ్య వ్యత్యాసం మనం ఎలా కనుక్కోవచ్చు? ఈ గ్రంథం మనకు విశ్వాసం నేర్పిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట, రోమీలకు రాసిన పత్రిక 10:17 వచనం ప్రకారంగా. ఈ గ్రంథం మనకు విశ్వాసం నేర్పిస్తుంది. ఈ విశ్వాసం బట్టి మనం బ్రతుకుతాము. ఈ విశ్వాసంలో భయం లేదు, ఈ విశ్వాసంలో నిరీక్షణ ఉంది, ఈ విశ్వాసంలో భవిష్యత్తు ఉంది, ఈ విశ్వాసంలో ఆశీర్వాదం ఉంది. ఈ విశ్వాసం మనకు నేర్పించే ఈ దైవ గ్రంథమైన బైబిల్ కాకుండా ఇతర గ్రంథాలు, అంటే ఇతర శాస్త్రాలు, సిద్ధాంతపరమైన శాస్త్రాలు, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఈ రాసులు తెలియచేస్తున్న ఈ అంతరిక్ష శాస్త్రాలు, మన చుట్టూ ఉన్న ఈ శాస్త్రాలలో దేవుని మాట లేదు. చాలామంది యొక్క భావన, దేవుడే వేదాలను కూడా రాయించాడు, అందులో దేవుడు ఉన్నాడు అంటున్నారు. దేవుడు ఉండే స్థలం మనిషి హృదయం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేది వాస్తవమే, ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. అన్ని చోట్ల ఉంటాడు, అన్నిటిలో ఉండడు, ఈ వాక్యంలో ఉంటాడు. ఎక్కడ నివసిస్తాడు? ఈ వాక్యంలో నివసిస్తాడు.
ఈ వాక్యమే దేవుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇతర విశ్వాసాలలో కూడా దేవుని మార్గాలు ఉన్నాయి. ఇతర మతాల గ్రంథాలలో కూడా మన బైబిల్ గురించిన కొంత చరిత్ర ఉంది. ఇతర మతాలలో కూడా మనం నమ్ముతున్న విశ్వాసాలు ఉన్నాయి. ఇతర మతాలలో కూడా ఉన్న ఈ భ్రమపరిచే ఈ విశ్వాసాలు వాస్తవము నుండి మనల్ని వేరు చేస్తాయి. వాస్తవ విశ్వాస స్థితి నుండి మనల్ని వేరు చేస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథం మీద ఆధారపడి విశ్వాసం ద్వారా బ్రతుకుతున్న వాక్యాన్ని ఆధారం చేసుకున్న వ్యక్తులకు భయం ఉండదు. మీరు ఆలోచించండి, ఈ 66 గ్రంథాలు కలిగిన ఈ వాక్యమును ఆధారం చేసుకుని బ్రతికే వ్యక్తికి భయం ఉండదు. ఎందుకంటే ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డది అని అనడు. ఇది చెడ్డది అనే భావన అతనికి ఉండదు కాబట్టి, ఈరోజు చెడ్డది అనే భావన అతనికి లేదు కాబట్టి భయం అనేది లేదు. ఈ బైబిల్ గ్రంథం మన భవిష్యత్తు ఆశీర్వదించబడింది, మనం మరణించినా తిరిగి లేపబడతామనే నిరీక్షణ మనకు కలిగిస్తుంది కాబట్టి భయం ఉండదు. ఈ లోకంలో యాత్ర ముగించే వారం మనం, ఒకనొక రోజు ముగిస్తాం, ఏదో ఒక కారణం బట్టి చేస్తాం. కానీ నిజమైన జీవితం దేవుని రాజ్యంలో ఉంది, అది నిజమైన స్థలం అని నమ్ముతున్నాం కాబట్టి భయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంపూర్ణమైన ఆధిక్యత, ఆశీర్వాదం, స్వస్థత, విజయం అన్నీ మనకు అనుగ్రహించబడ్డాయని బైబిల్ చెప్తుంది కాబట్టి భయం ఉండదు. మరి ఇతర విశ్వాసాలైతే భయం ఎటు రీతిగా అంటారా? కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారంగా హస్త సాముద్రికత, హస్తరేఖలను బట్టి చూస్తున్న ఈ శాస్త్రం, ఈ వేళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంటే డబ్బు మన దగ్గర నిలబడదు, విచ్చలవిడిగా ఖర్చులైపోతాయి. ఈ వేళ్ళు పొట్టిగా ఉంటే లేబర్ పని చేసుకొని బతకాలి, సంపాదన నిలబడదు. ఇదే వేళ్ళు పొడవుంటే అధికారులుగా, నాయకులుగా మార్చబడే లక్షణాలు వాళ్ళకున్నాయి. సంసార రేఖలు సరిగ్గా లేకుండా విడిపోయి ఉంటే సంసారాలు విడిపోతాయి. ఆర్థిక రేఖ సరిగ్గా లేకపోతే ఆర్థికంగా సఫలత ఉండదు. ఆయుష్ రేఖ సరిగ్గా లేకపోతే హఠాన్ మరణం, ఎప్పుడైనా చనిపోతాడు. ఇటు రీతిగా మానవుడికున్న ఈ హస్తరేఖలలో మానవుణ్ణి బంధించాడు సాతాను. ఒకవేళ నిజంగానే సంసార రేఖలు కలిసి లేకుండా విడిపోయి ఉంటే మరి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు విడిపోవాలా? ఆయుష్ రేఖ చిన్నదిగా ఉంటే ఎక్కువ కాలం బ్రతకకుండా సూసైడ్ చేసుకోవాలా? వేళ్ళు పొట్టిగా ఉన్నాయి కనుక నాకు అభివృద్ధి అనేది ఉండదు, లేబర్ పని చేసుకోవాలి అని చెప్పి లేబర్ పని చేసుకోవాలా? ఏం చేయాలి? ఇది నువ్వు నేను రాసుకున్నామా? నువ్వు నేను రాసుకుంటే వచ్చిన గీతలా? మన చేతిలో మన భవిష్యత్తును చూసుకొని నాకు ఇంతే అంట, అభివృద్ధి ఉండదంట, కీడంట, ఆర్థికంగా లాభాలు ఉండవంట, ప్రయత్నాలు సఫలం అవ్వంట, ఎప్పుడు ఇంతేనంట, నా జాతకం ఇంతేనంట. ఎవడు చెప్పాడు నీ జాతకం అదని? చూడుడి, నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను, నిత్యం మీ ప్రాకారాలు, మీ భవిష్యత్తు నా చేతులలో చెక్కుకున్నాను అని దేవుడు అంటున్నాడు. నీ చేతుల్లో ఏముంది?
చేతి రేఖలు అనేవి యువర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని తెలియజేస్తుంది. చేతి ముద్రలు నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తివి. నీ చేతి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ అనేవి ఇంకొకరికి ప్రపంచంలో ఎవ్వరికి లేవు. నీ ముద్రలు ఇంతకు ముందు పుట్టి చనిపోయిన వ్యక్తులకు ఎవ్వరికి లేవు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకెవ్వరికి ఆ ముద్రలు భవిష్యత్తులో కూడా రావు. ఈ ముద్రలు ప్రశస్తమైనవి. ఈ చేతి ముద్రలు రేఖలు ఇవి నీకు మాత్రమే దేవుడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని ముద్రించాడు. ఈ రేఖలను చూసుకుంటున్న మనం దేవుడు మనలను ప్రత్యేకంగా ముద్రించాడు, నా రేఖలు ఎవరికి లేవు అని సంతోషించడానికి బదులు కీడు శంకిస్తున్నాం. ఎందుకు? జ్యోతిష శాస్త్రం చెప్పింది నీ జీవితం బాగుపడదు, చిల్లు సంచిలో వేసినట్టు నీ డబ్బులు నష్టమైపోతాయి, నీ సంసార జీవితం సరిగ్గా ఉండదు, ఇదిగో చేతి వేళ్ల మధ్యలో ఎక్కువ గ్యాపులు ఉన్నాయి కాబట్టి డబ్బులు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడతావు, ఒక్క రూపాయి కూడా నీకు మిగలదు, పొట్టిగా ఉన్నాయి కాబట్టి నీ జీవితకాలం బానిసగా పనిచేసుకుంటావు. మానవుడు ఏ మాన్యువల్ అయితే పాటించి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు అన్నీ నాకు కలిగాయి అని నమ్మే ఈ మాన్యువల్కి బదులు ఈ పనికి మాలిన చేతి రేఖలు, దేవుడు గుర్తుగా సీల్ చేసి ముద్రించిన ఈ గుర్తుగా ఉన్న ఈ రేఖలను చూసుకొని ఇందులో భవిష్యత్తు ఉందని మోసపోతున్నాడు. సాతాను చాలా తెలివిగా మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు. రక్షించబడిన వారు సైతం వారి చేతి రేఖలను చూసుకుంటున్నారు, కానీ చూడుడి నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను, మన జీవితం దేవుని హస్తరేఖలలో దేవుని చేతిలో మనం జీవితం ఉన్నదని ఆలోచించేవారు ఎంతమంది? ఈ హస్తరేఖలు చూసుకున్నప్పుడు 10 రేఖలు బాగుంటాయేమో, ఇంకొక 20 రేఖలు కీడును శంకిస్తాయి. ఏం చేస్తావు? జీవితకాలం అంతా భయపడుతూనే బ్రతుకుతావు. ఈ వాక్యం అనేది విశ్వాసం నేర్పించి దేవుని మీద ఆధారపడటం ధైర్యం కలిగిన స్థితి నేర్పిస్తుంది. ఈ హస్తరేఖలు తెలియజేసే జ్యోతిష శాస్త్రం నువ్వు భయపడాలి, నువ్వు భయపడుతూ బ్రతకాలని నేర్పిస్తుంది. ఏది కావాలో కోరుకోవాలి మనమే. స్వాతంత్రం, ఆశీర్వాదం, ధైర్యం, విశ్వాసం ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథం చెప్పినట్టు నడుచుకోవాలో, బైబిల్ గ్రంథం నిషేధించిన జ్యోతిష శాస్త్రం చూసి నేర్చుకొని వాటిని గూర్చి ఆలోచించి భయపడతా జీవితకాలం ఉన్నది ఎంతకాలం? ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతికినంతకాలం భయపడుతూ బ్రతకూడదు. బ్రతికినంతకాలం ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ధైర్యంగా, నీతిమంతుడు సింహం వలె ఉంటాడనే ధైర్యంగా బ్రతకాలి. వాస్తు సిద్ధాంతము అంటే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా తోట దేవుడు కరెక్ట్గా తూర్పు దిక్కును వేశాడు. ఎందుకు వేశాడు? తూర్పు దిక్కును ఎందుకు వేశాడు? ఏదైనా తోట వెలుగు, కంప్లీట్గా బ్రైట్నెస్ వెలుగు ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఇంటరుగులు ఎవరు ఎత్తుగా చేసుకోకూడదు. ఇంటరుగులు ఎందుకు? మధ్యలో స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది ఇల్లు. లోపల ఎత్తు ఉండాలి, కింద పల్లం ఉండాలి. బైబిల్ కరెక్ట్గా ఎలా మనం నివసించాలో బైబిల్ మనకు తెలియజేస్తుంది. మన ఆలోచనలో ఇల్లు కట్టాలి అంటే ఒక సిద్ధాంతి గుర్తొస్తాడు, దేవుడు కాదు. వాక్యంలో ఏముంది ఇల్లు కట్టడానికి? బయట సిద్ధాంతులకే బాగా తెలుసు కదా అనిపిస్తుంది. కిటికీలు లేకుండా 4 గోడలు కట్టేసుకొని గాలి లేకుండా చచ్చిపోని బైబిల్ ఏం చెప్పలేదు కదా.
నీ చుట్టూ ఉన్న ప్రహరీ ఎత్తుగా పెంచేసుకొని నీ ఇల్లు స్విమ్మింగ్ పూల్ లా చేసుకొని వర్షమొత్తే మునిగిపోని బైబిల్ ఏం చెప్పట్లేదు కదా? తూర్పు వైపున గుమ్మం పెట్టుకుని వెలుగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కదా బైబిల్ చెప్పేది. బైబిల్ చెప్పేదానికి సిద్ధాంతి చెప్పేదానికి పోలికలేంటి? బైబిల్ నీకు నేర్పించేది దేవుడు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తుంది. ఏ మూల ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తుంది. వాస్తు సిద్ధాంతం ఏం చెప్తుందో తెలుసా? వాస్తు సిద్ధాంత ప్రకారంగా నువ్వు లేకపోతే నీకు నాశనం. ఏ వైపును గుమ్మం పెట్టాలో ఆ వైపునే పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఈవెన్ టాయిలెట్ కూడా వాస్తుశాస్త్ర సిద్ధాంత ప్రకారంగా పెట్టాలి. ఎక్కడ బరువు పెట్టాలో వాస్తు సిద్ధాంత ప్రకారంగా పెట్టాలి, ఎక్కడ బావి తవ్వాలో వాస్తు సిద్ధాంత ప్రకారంగా పెట్టాలి. నీ జీవితంలో ఎక్కడదున్నది వాస్తు సాయంత్రం అక్కడక్కడ నువ్వు పెట్టుకుంటూ ఉంటే ఆశీర్వాదం వస్తుందని చెప్తుంది. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి వస్తుందా లేక మనం క్రియారూపకంగా కట్టుకున్న కట్టడల వల్ల వస్తుందా? 100% వాస్తు సిద్ధాంతాలు ఏవైతే చెబుతున్నాయో దాని ప్రకారంగానే ఒక ఇల్లు నిర్మించబడింది. ఆ ఇంటిలో లేదా మనశ్శాంతి లేకుండా అసమాధానకరమైన పరిస్థితులు లేవా? ఆ ఇంటిలో లేవా నష్టాలు, ఆర్థిక సంబంధమైన నష్టాలు? ఆ ఇంటిలో లేవా రోగాలు? ఆ ఇంటిలో లేవా చావులు? వాస్తు ప్రకారంగా కట్టుకున్న ఇంటిలో, వాస్తు ప్రకారంగా నిర్మించబడిన ఇంటిలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని కానీ, కుటుంబాలన్నీ సమాధానంగా ఉన్నాయని కానీ, వ్యాపారాలన్నీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని కానీ, అసలు చావే తెలియకుండా జీవించి 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారని కానీ ఎక్కడైనా చూసారా? ఇల్లు కట్టుకుని ఓపెనింగ్ రోజు బయటకెళ్ళి యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు వినలేదా? ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెనింగ్ కాకమునిపే చచ్చిపోయిన వ్యక్తులను ఎప్పుడు మీరు చూడలేదా? వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని 1-2 నెలలు అవ్వకముందే అమ్ముకున్న వ్యక్తులు మీరు ఎప్పుడు చూడలేదా? మరి వాస్తు సిద్ధాంతం ఏం చేసింది వాళ్ళకి? ఇల్లు అమ్ముకోకుండా కాపాడగలిగిందా? బయటికెళ్ళి వచ్చే వ్యక్తులు యాక్సిడెంట్ అవ్వకుండా వాస్తు సిద్ధాంతం ఆపగలిగిందా? పెట్టిన వ్యాపారంలో పెట్టిన ఆ ధనము లాభం రాకుండా నష్టమైంది, మరి నష్టం రాకుండా ఈ వాస్తు సిద్ధాంతాలు ఏమైనా ఆపగలిగాయా? కుటుంబంలో భార్యాభర్తలు పిల్లల మధ్య మనస్పద్ధతులు వచ్చి అసమాధానకరమైన పరిస్థితులు వస్తే ఈ వాస్తు సిద్ధాంతం ఏదైనా సమాధాన పరిచే పని ఏమన్నా చేస్తుందా? నేను అంటున్నాను, వాస్తు సిద్ధాంత ప్రకారంగా కట్టుకొని మనం ఆశీర్వాదం పొందితే దేవుడు ఎందుకు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎందుకు? వాస్తు సిద్ధాంతాల ప్రకారంగానే మనం ఆశీర్వదించబడిపోతాం. దేవుడు లేకుండా ఉన్న ఇల్లు ఇల్లే కాదు, అదొక సమాధి దిబ్బ. దేవుని యొక్క జ్ఞానానికి భిన్నంగా కట్టబడిన ఒక ఇల్లు ఎంత గొప్ప ఆర్కిటెక్ట్ డిజైనర్ చేసినప్పటికీ, దాని లోపల ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినప్పటికీ అది ఒక సమాధుల దిబ్బ. దేవుడు లేకుండా ఆశీర్వాదం వస్తుందని చెప్పేదే వాస్తుశాస్త్రం. ఈ నియమాలు పాటిస్తే నీకు సుఖ సంతోషాలు ఉంటాయి, నీవు పట్టిందే తేను పట్టు, నువ్వు నీ భవిష్యత్తు గొప్పగా వెళ్ళిపోతుందని చెప్తుంది వాస్తుశాస్త్రం.
బైబిల్ ఏమన్నా నువ్వు శాపగ్రస్తుడని చెప్తుందా? దీన్ని వ్యతిరేకిస్తానికి బైబిల్ చెప్పట్లేదా ఆశీర్వాదం ఉందని? అబ్బే, అది గొప్పగా కనబడుతుంది. ఈ పనికి మాలిన ఈ విశ్వాసాలన్నీ గొప్పగా కనబడతాయి కంటికి. లోతు సుదోమ గుమర్రాలు నాశనం అవక మునుపు చూస్తే దేవుని తోటలా అనిపించింది. 13వ అధ్యాయం చదవండి, ఆదికాండం 10వ వచనం నుండి. దేవుని తోటలా కనబడ్డాయి సుదోమ గుమర్రాలు. అబ్బా, నేను అక్కడ వ్యాపారం చేయొచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, నాకున్న ధనంతో గొప్పవన్న అయిపోవచ్చు అని వెళ్ళాడు. ఏమైంది? దేవుడు లేని స్థలములో, దేవుడు లేని స్థలములో, ప్రాంతంలో జీవితం దివాలా తీసింది. లోతు పేరు చెబితేనే నోటి మీద వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ లోతుకు లేదు. అవమానం, ఆకర్షణ అనేది దేవుని వాక్యానికి భిన్నంగా చాలా క్రొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది. నీకు తర్వాత జరిగే నష్టం అవమానంకి ఇతరులు ముక్కు మీద వేలేసుకుంటారు నిన్ను చూస్తే. నువ్వేనా ఇంత గొప్ప వెలుగు వెలిగింది ఒకప్పుడు? నువ్వేనా గొప్పగా శాసించి అనేక మందికి దాన ధర్మాలు చేసింది నువ్వేనా? ఇప్పుడేంటి ఇలా ఉన్నావు, బెగ్గర్లాగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావేంటి అనే రీతిగా పరిస్థితులు కూడా మారతాయి. దేవుడు లేని జ్ఞానం అది శూన్యం. ఏ అజ్ఞానం అయితే మనిషికి సాతానిచ్చాడో ఆ అజ్ఞానం దేవుని మీద ఆధారపడటానికి, దేవుని మీద ఆధారపడి జీవించాలనే రీతిగా మానవుణ్ణి ప్రేరేపించదు. బైబిల్ నిషేధించిన గ్రంథాలను నువ్వెందుకు పాటిస్తున్నావు? బైబిల్ నిషేధించిన ఈ బైబిల్ గ్రంథంతో, చరిత్రలతో సంబంధం ఉన్నవి, దేవుని దూతలతో సంబంధం ఉన్న ఈ హనోకు గ్రంథాలు కావచ్చు, ఈ ఇజ్రాయెల్ చరిత్రలో మిగిలిన గ్రంథాలు కావచ్చు, అవన్నీ తప్పు బ్రదర్ అంటున్నావు కదా. మరి ఈ గ్రంథాలు ఎందుకు నువ్వు నమ్ముతున్నావు? చాలా మంది సేవకులు గృహదర్శనాల పేరుతో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వారికి ధైర్యం చెప్పడానికి బదులు అద్దెకుంటున్న ఇండ్లలో సైతం ఈ ఇల్లు బాగోలేదు బ్రదర్, ఇక్కడ ఇలా పెట్టకూడదు, అక్కడ అలా పెట్టకూడదు, ఇల్లు ఖాళీ చేసేయండి లేకపోతే మీకు శాపం అని చెబుతా ఉన్నారు సేవకులు సైతం. కొన్ని సంఘాల్లో ఇది జరుగుతూ ఉంది. దేవుని మీద ఆధారపడే జీవితం నేర్పించాలి సేవకుడు. బైబిల్కి భిన్నంగా వ్రాయబడిన శాస్త్రాల మీద ఆధారపడి బ్రతకమని ఏ సేవకుడు చెప్పడానికి వీల్లేదు. ఇంకా ముహూర్తాలు చూడటం, ముహూర్తాలు చూడటం. దేవుడు చేసిన ప్రతి పని మంచిది అని దేవుడు చూశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన ప్రతిది, ప్రతిరోజు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఒక రోజు చెడ్డదని భావిస్తే గనక దేవుడు పనేమి చేయడు, ఏ పని తలపెట్టడు. దేవుడు అన్ని రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే మన జీవితంలో ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది అనే భావన ఉంది కదా. ఆ భావనలు మనలో ఉండకూడదు. నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడిన మాట, అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలో అయినను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకుడి అంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. అన్నపానములు అంటే వివాహ విందులు, గృహప్రవేశాలు, మనం అప్పుడప్పుడు పెట్టుకునే ఒక ముఖ్యమైన కార్యక్రమాలు, విందుతో కూడిన, అన్నపానములతో కూడిన కార్యక్రమాలు.
ఇవి పెట్టుకోవడానికి ఒక వివాహం పెట్టుకోవడానికి ఒకటి మంచి రోజా చెడ్డ రోజా అని ఎందుకు చూస్తున్నావు ఇది చెడ్డ రోజు అని బైబిల్ ఎక్కడ నీకు చెప్పింది ఇది ఒకటే మంచి రోజు అని బైబిల్ ఎక్కడ నీకు చెప్పింది బైబిల్లో లేని దాన్ని బైబిల్ చెప్పని దాన్ని నువ్వెందుకు నమ్ముతున్నావు ఏ ముహూర్తం బట్టి సరైన టైంలో పెళ్ళవుతే ఆ కాపురం నిలబడిపోతుందా ఇద్దరు భార్యాభర్తలు బతకటానికి నానా అవస్థలు పడుతున్నారు విడిపోవడం ఎలాగో అర్థం కాక ఒక కప్పు సాసర్ కలిసినట్టుగా కనబడుతుంది పోర్చలేని అగాధాలు వారిద్దరి మధ్య ఉంటా ఉన్నాయి విడాకులు ఇచ్చి బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారో ఏమైపోతారో అనే భయంతో ఒకరి బాధలు ఒకరు చెప్పుకోలేక సొసైటీలో భార్యాభర్తలనే ముద్ర వేయించుకోవడం కోసం బతికినంత కాలం నరకం అనుభవిస్తున్న కుటుంబాలు ఎప్పుడు మీకు కనబడలేదా ముహూర్తానికే సమయానికే వివాహాలు జరిగాయి అదే రోజు వివాహం జరిగింది పోర్చలేని అగాధాలు వారి కాపురాల్లో ఉంటూ ఉన్నాయి ఇది సరైన సమయంలో జరిగింది కనుక ఇది సరైన సమయంలో చేశాం కనుక ఇక ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయం అని ఎలా అంటున్నావు నువ్వు ఫిక్స్ చేసిన టైంని దేవుని టైం అని ఎలా అంటున్నావు నీకెవడిచ్చాడు రైట్ నువ్వు ఫిక్స్ చేస్తే అది మంచి సమయం నువ్వు ఫిక్స్ చేయకపోతే చెడ్డ సమయమా కాలమానాన్ని డిసైడ్ చేయాల్సింది నువ్వా లేక శాస్త్రమా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు ఆయన ప్రాపర్టీ అది నువ్వెవరు ఈ సమయం మంచిది కాదనడానికి నువ్వెవరు ఈ రోజు మంచిది కాదనడానికి మన ఆలోచన విధానంలో మార్పులు రావాలి ఈ సమయంలో ఇలా జరిగితే మంచిది ఇప్పుడు ఏదన్నా పని తలపెట్టాల ఒక షాప్ ఓపెనింగ్ చేయాలంటే ముహూర్తం అందుకే విశ్వాసులైన వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు షాపులు ఓపెన్ చేసిన అన్ని దివాలాలు తీస్తున్నాయి ఒక ఇల్లు ఓపెనింగ్ చేయాలంటే ముహూర్తం దరిద్రం అనేది అందరికి వెనకాల వస్తుందేమో దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు ఎదురెళ్తారు దరిద్రంకి ఇది బాధ అందరూ వెనకాల దరిద్రం వస్తుంటే ఇలా తప్పించుకోవాలని పరిగెడతారు ఇలా దరిద్రంకే ఎదురెళ్తారు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్న సమయాలను ఇది మంచి సమయం ఇది చెడ్డ సమయం అని చెప్పడానికి హూ ఆర్ యూ నువ్వెవరు దేవుడు 6 రోజులు పనిచేసి మంచిదిగా భావించి 7వ రోజు ఇంకా మంచిది విశ్రాంతి దినం అని చెప్పి పరిశుద్ధ దినం అని చెబితే దేవుడు మంచిదిగా భావించిన వారం రోజులు ఈ 7 రోజులు చెడ్డది అంటానికి ఈ రోజు చెడ్డది అంటానికి నీకెంత ధైర్యం చెడ్డదంటే దేవుడే సృష్టి చేయటం మానేస్తాడు కదా విచ్చలవిడితనం రక్షించబడ్డాం నరకానికి ఎలాగా వెళ్ళాం కదా ఇంకా పనికి మాలిన శాస్త్రాలన్నీ నమ్ముతా బతకాలి ఏ శాస్త్రం నీకు విశ్వాసం నేర్పిస్తుంది ఏ శాస్త్రం నీకు ధైర్యం ఇస్తుంది ఇలా చేయి ఇలా చేయకపోతే నీకు శోధన సమస్య నష్టం అని చెప్తుంటే అంటే ఎలా భయపడాలో కూడా ప్లాన్ చేస్తాం మనం భయం నేర్పించే ఏ శాస్త్రం ఉందో వెతికి అందులో ఉన్న భయాలతో బతుకుతామా మనం నీతిమంతుడు విశ్వాసంతో బ్రతకాలి సింహం వలె ధైర్యంగా ఉండాలి
అన్నపానములు నువ్వు ఒక వివాహ విందు చేస్తున్నావా? అందరూ అనుకూలంగా ఉండే సమయం ఏంటో చూసుకో. ఆదివారం అందరూ చర్చస్కి వెళ్తారు కాబట్టి అది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఏ రోజన్న పెట్టుకో. ఏ రోజన్న పెట్టుకోవచ్చు కానీ బ్రదర్ అమావాస్య రోజు మనం పెట్టకూడదు. అమావాస్య గురించి కూడా ఏం చెప్తుందో చూద్దాం. 16వ వచనం కొలస్సీ 2:16 అన్నపానముల విషయంలో పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలో ఎవడు నిన్ను ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. అమావాస్య రోజు నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకోవద్దు అని బైబిల్ ఏం చెప్పట్లేదు. అమావాస్య ఒకటి రావటం, తెల్లారి నెలపొడుపు రావటం, ఒక రోజు పౌర్ణమి రావటం అనేది ఆపటానికి నీ చేతిలో ఏమీ లేదు కదా. ఆపటానికి నీ చేతిలో ఏమీ లేదు కదా. అమావాస్య అనేది దేవుడు డిజైన్ చేశాడు. అది నీకెందుకు చెడ్డదవుతుంది? నెల రోజులు అవ్వాలంటే ఈ చంద్రుడు నెల రోజులు నీకు సమయం 15 రోజులు ఒకలాగా 15 రోజులు ఒకలాగా నీకు చూపిస్తే ఈ క్యాలెండర్ ఈ నెల అనేది నీకు అర్థమైంది కదా. అందులో ఒకరోజు అదృశ్యమైపోయి చీకటి అవుతే పాపం అయిపోయిందా? మరి పౌర్ణమైతే పండగ అయిపోతుందా? ఈ రోజు ఆ రోజు అని తెలియచేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ టైం పీరియడ్కి కావలసిన ఈ సెటప్ కాలమానాన్ని సూచించే ఈ నక్షత్రాలు నిక్షాపమైపోతాయా? కనబడకుండా ఉన్న చంద్రుడు అమావాస్య రోజు కనబడకుండా ఉన్నందుకు ఆ రోజు నువ్వు ఏ పనైనా చేస్తే నిక్షాపమైపోతుందా? నీకు కనబడలేదు అంతేగాని లేడా చంద్రుడు? నీకు కనబడలేదు అంతే కానీ లేడా చంద్రుడు? చంద్రుడి మీద ఆధారపడి నువ్వు ముహూర్తాలు పెడతావా? చంద్రుడు కనబడుతుంటే ముహూర్తాలు పెడతావు, చంద్రుడు కనబడకపోతే ముహూర్తం పెట్టవు, అది మంచి రోజు కాదా? నీకు కనబడతలేదు కానీ ఉన్నాడు కదా. అంటే దేవుడు సృష్టించిన సృష్టిని కూడా నువ్వు శంకిస్తావా, అపశకునం అంటావా? దేవుడు నిర్ణయించిన ఈ నెల రోజులకు ఈ చంద్రుణ్ణి డిజైన్ చేసి దేవుడు ఒక 30 రోజులు ఇలా తిప్పుతూ ఒక నెల రోజులను దేవుడు డిజైన్ చేస్తే ఆ నెల రోజులు 30 రోజుల్లో 29 రోజులు మంచిది, ఒక రోజు చెడ్డది అంటావా? నువ్వెవరు అసలు అంటానికి? చంద్రుడు కనబడకపోతే పాపం అవుతుందా? నీకు శాపం అవుతుందా? దాన్ని చూసి విశ్వాసం నేర్చుకొని బైబిల్ ఏమైనా చెప్తుందా? ఆ చంద్రుని చూసి దాని మీద ఆధారపడి బ్రతుకని బైబిల్ ఏమని చెప్తుందా? అది నీ చుట్టూ తిరుగుతుందా, నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావా? దేవుడు సూచన కొరకు దాన్ని పెట్టాడు, నెల రోజుల కొరకు, ఈ రోజు ఆ రోజు అని తెలియచేయటం కొరకు. నువ్వు దాని మీద ఆధారపడి బతకడానికి కాదు. తరువాత కొలస్సీ 2:16 విశ్రాంతి దినం. విశ్రాంతి దినం, చాలామంది ఒక ప్రశ్న ఏంటంటే విశ్రాంతి దినం అనేది 7వ రోజు విశ్రాంతి దినం సాటర్డే కదా, సాటర్డే రోజునే దేవుణ్ణి ఆరాధించాలి, మిగిలిన రోజుల్లో కాదు, ఆదివారం అనేది తప్పు, విశ్రాంతి దినం అంటే అది 7వ రోజు సాటర్డే రోజునే దేవుణ్ణి ఆరాధించాలి అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. బైబిల్ ఏం చెప్తుందో కూడా చూద్దాం. ఒక మాట నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథం అదే విశ్రాంతి దినం గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడో నేను చదువుతున్నాను. మార్కు రాసిన సువార్తలో 2వ అధ్యాయంలో 27-28 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది, మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు.
కొంచెం మనసు పెట్టి నేను చదువుతున్నప్పుడు వినండి. విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు అపాయింట్ చేయబడింది. మనుషులు విశ్రాంతి దినం కొరకు అపాయింట్ చేయబడలేదు. ఈ డిఫరెన్స్ అర్థం కావాలి. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు దేవుడు నిర్ణయించాడు. ఏడో రోజు మీరు ఆరు రోజులు పనిచేయండి, ఏడో రోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నాలుగో ఆజ్ఞ ఇచ్చాడు. విశ్రాంతి దినం కోసం బతకమని చెప్పలేదు. విశ్రాంతి దినమందు దేవుణ్ణి మనం ఆరాధించడానికి విశ్రాంతి దినం మనుషులైన మనందరి కోసం దేవుడు నియమించాడు. అయితే విశ్రాంతి దినం కొరకు దాని కొరకు బ్రతకటానికి దేవుడు మనల్ని నిర్ణయించలేదు. ఆ ఏడో రోజునే దేవుణ్ణి ప్రార్థించాలని దేవుడేమి ఫిక్స్ చేయలేదు. మన కొరకు విశ్రాంతి దినాన్ని కేటాయించి ఆరు రోజులు పనిచేసుకుని ఏడో రోజు నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. కానీ ఆ జ్ఞాపకం చేసుకునే రోజు కోసం బతకమని దేవుడేం చెప్పలేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. 28వ వచనం Mark 2:28, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని చెప్పాడు. దీని అర్థమేంటి? అసలు విశ్రాంతి దినం పాటించండ్రా బాబు అని చెప్పింది నేనే అని అన్నాడు. విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఏడో రోజును ప్రార్థన చేసి నా సన్నిధిలో సమయాన్ని గడపండి, ఏ పని చేయొద్దని చెప్పింది నేనే. ఆ విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అన్నాడు. ఆ విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నవాడు ఈరోజు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. నువ్వెప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే ఏంటి తప్పు? నువ్వెప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే ఏంటి? అది ఆదివారం ఏంటి, శనివారం ఏంటి, ఎప్పుడు? అదేంటి, ఎప్పుడన్నా నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఆ విశ్రాంతి దినానికి ప్రభువు అన్నవాడు, విశ్రాంతి దినం ఏర్పాటు చేసినోడు మనలో ఉన్నాడు. రోజు విశ్రాంతి దినమే, రోజు విశ్రాంతి దినమే. రోజు దేవుని సన్నిధిలోనే ఉన్నాం మనం, రోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. లేదు లేదు, ఈరోజు ఆ రోజు అంటానికి ఆలోచన విధానంలో మార్పులు రావాలి. ఇది యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు బతకాలని దేవుడు నిర్ణయించలేదు. ఆ విశ్రాంతి దినానికి నేనే ప్రభువును అన్నాడు. ఆ ప్రభువు మనలో ఉన్నాడు. నువ్వు విశ్రాంతి దినం కోసం ఎందుకు బతుకుతావు? సెవెంత్ డే అడ్వెంటిస్టులు తల పాదుకున్నారు ఏడో రోజే దేవుణ్ణి ఆరాధించాలని. ఆరాధించమని చెప్పిన వాడు నేను ప్రభువుని అన్నాడు. ఆ ప్రభు మనలో ఉన్నాడు. ఎప్పుడు ఆరాధించి ఏంటి? సోమవారం అయితే ఏంటి, మంగళవారం అయితే ఏంటి? ఏ రోజైనా ఆరాధిస్తాం. ఒక్కరోజుకు కాదు, మన జీవితమే ఆ విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిన వాడిని ఆరాధించే జీవితంగా 365 డేస్ 24/7 అయిపోయింది. ఇంకా శనివారం ఏంటి? ఇది మనకు అర్థం కావాలి. సో ఇటు రీతిగా ఒక రోజును పర్టికులర్గా ఫిక్స్ చేసుకొని ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకొక రోజులో కాదు అనే భావన తప్పు. అందుకే విశ్రాంతి దినం అను వాటి విషయంలో ఎవడు మీకు తీర్పు తీర్చా, ఎవరికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 2:17 ఏమని రాయబడింది? ఇవి ఇప్పుడు ఈ పాటించిన ఈ దినాలు ఇవన్నీ రాబోవు వాటి ఛాయే, కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అంటే అవి నీడ, ఛాయ అంటే నీడ, వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది. సో ఇప్పుడు నువ్వు క్రీస్తును ఫాలో అవుతావా, నీడను ఫాలో అవుతావా? సత్యాన్ని ఫాలో అవుతావా, అసత్యాన్ని ఫాలో అవుతావా? నీ జీవితంలో రియాలిటీ అనేది యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటికీ మూలం, వాస్తవం. రాబో వాటి ఛాయ అవన్నీ ఆ పాటించిన విధానాలు
నిజస్వరూపం క్రీస్తులో ఉంది. నిజస్వరూపాన్ని వదిలిపెట్టి చైనా కంపెనీ వాడు పెట్టిన డూప్లికేట్ వైపు ఎందుకు వెళ్తావు? ఒరిజినల్ వదిలిపెట్టి నిజస్వరూపం క్రీస్తులో ఉంది, ఒరిజినల్ వెంబడించు, రియాలిటీని వెంబడించు. ఫేక్ ఎందుకు నమ్ముతావు? ట్రూత్ నీ ముందుంది, ట్రూత్ నమ్ము. ఫాల్స్ ఎందుకు నమ్ముతావు? నీ జ్ఞానం ఎంతగా ఉందంటే ట్రూత్ కన్నా ఫాల్స్ చాలా గ్రేట్ అనిపిస్తుంది, రియాలిటీ కన్నా ఫేక్ చాలా బెటర్ బ్రదర్ అనిపిస్తుంది నీ జ్ఞానం. రియాలిటీ కన్నా షాడోనే బాగా ఉంటుంది, పెద్దదిగా అనిపిస్తుంది నీ జ్ఞానం. ఎందుకంటే రక్షించబడ్డం, ఇంకా నరకానికి వెళ్ళే ప్రసక్తి లేదు, పరలోకానికి వెళ్తాం. ఇంకా ఎలా అన్నా బతికేస్తావు, నీ ఇష్టం. నిన్ను ఇంకెవరు అడిగేవాళ్ళు లేడు. నువ్వు చెప్పింది వేదం, నువ్వు నమ్మేదే కరెక్ట్. ఈ విచ్చల విడితనం దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం బట్టే కదా. అది నీడరా బాబు, అది నీడ అంటే నీడట్టుకుని ఎలాడుతున్నావు. ఇంక నీకెవడు చెప్తాడు అది నువ్వు జ్ఞానం అంటున్నావు? నీడను పట్టుకుని వెంబడించే కాలం అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు డైరెక్ట్ చేస్తాడు కానాను వైపుకి. ఆకాశంలో మేఘాన్ని పెట్టి ఆ నీడ ఎటువైపు వెళ్తుందో, ఎడారిలో ఉన్న వ్యక్తికి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని ఏం తెలియదు, ఎక్కడ తూర్పు ఏది పడమరో తెలియదు కదా. ఎటు వెళ్తే కానాను వస్తుందో అడ్రస్ తెలియదు వాళ్ళకి. సముద్రంలో ఉన్న వ్యక్తికి అడ్రస్ తెలియదు, ఎడారిలో ఉన్న వ్యక్తికి అడ్రస్ తెలియదు. దిక్సూచేయండి, పైన ఆకాశంలో నీడ, ఆ మేఘం ఎటు వెళ్తుందో అటు వెళ్ళారు, కానానికి వెళ్ళారు. ఈరోజు మన జీవితంలో ఏది చేస్తే రక్షణ వస్తుందో, ఏది చేస్తే ఆశీర్వాదం వస్తుందో, అవన్నీ ఒకప్పుడు నీడ అనుసరించి 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 వెలుగు దగ్గరకు వచ్చేస్తాం. రియాలిటీకి చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేస్తాం. ఇంకా చీకట్లో వెతుకుతానంటావేంటి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చేసారు, వెలుగులో ఉన్నారు. వెలుగులో ఏదన్నా కనబడకపోతే చీకట్లో వెతుకుతావా? వెళ్ళి చీకట్లో కనబడుతుందా నీకు? వెలుగులో లేనిది చీకట్లో ఏముంటుంది నీకు? అది నీడ. నీడలో రియాలిటీ ఉందా? ఎండమావులు ఉంటాయి దగ్గరికి వెళ్తుంటే నీడ, అబ్బా నీళ్లున్నాయి అనిపిస్తుంది. ఏముంటుంది అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత? ఎండమావి నీళ్లున్నట్టు కనబడుతుంది. ఈ లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ కూడా ఆశీర్వాదం కలిగిస్తాయని కనబడుతుంది. నమ్మి చూస్తే ఎండమావి అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఈ లోపల నీ ఆయుష్ అయిపోతుంది, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, నీకున్న జ్ఞానం, నీకున్న డబ్బు, నీకున్న సంపద అన్నీ తగలెడతాం. లాస్ట్లో చనిపోయే ముందు ఏంటో, ఎందుకు ఇలా చేశానో, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, భేద మాటలు మాట్లాడతాం. నమ్మితే మాట్లాడాలి, మరి తప్పదు కదా. ఇవన్నీ ఆచరిస్తే తర్వాత ఒకరోజు మంచం ఎక్కిన తర్వాత నువ్వు పాటించిన ఈ మంచి రోజులేవి, నీకేమీ బాగు చేయటం ఏమి ఉండదు కదా. నువ్వు పాటించిన ఈ వాసు సిద్ధాంతాలు నీకు స్వస్థత ఏమి ఇవ్వవు కదా. రేపు మంచం మీద పడిన తర్వాత నీ చుట్టూ ఉన్న బంధువులు కూడా నీ నుండి వచ్చే దుర్వాసన బట్టి దూరంగా వెళ్ళిపోతే ఈ వాసు సిద్ధాంతాలు ఏమి నిన్ను పైకి లేపి కూర్చోబెట్టి అన్నం పెట్టి ఏమి నిన్ను పోషించవు కదా. అప్పుడు అనిపిస్తుంది ఎంత చెత్త, చీ ఇదంతా వ్యర్థం. సొలొమోను కూడా అలాగే అన్నాడు, ప్రయోగాలన్నీ చేసేసి ఇవన్నీ చూసేసి చేసి వ్యర్థం వ్యర్థం అన్నాడు. నీ పని కూడా అంతే వ్యర్థం. చచ్చిపోయే ముందు 4-5 రోజుల్లో పోయే ముందు వ్యర్థం అని అనుకునే బదులు ఇప్పుడు అనుకోవచ్చు కదా వ్యర్థమని. మంచిగా బతకొచ్చు భయం లేకుండా. ఇప్పుడు అనుకోవచ్చు కదా అవన్నీ పనికి మాలిన వ్యర్థాలని.
అబ్బె రక్షణ ఇచ్చాడు దేవుడు, స్వాతంత్రం ఇచ్చాడు, ఎలా ఉన్నా పర్లేదు పరలోకంకి వెళ్ళిపోతాం. జీవితం భ్రష్టు పట్టడానికి, నాశనం చేసుకోవడానికి లేనిపోని భయాలు, రకరకాల శాస్త్రాలు నమ్మి ఇదంట అదంట అదంట ఇదంట, ఇప్పుడు గ్రహణం వచ్చింది మంచిది కాదంట, ఇప్పుడు అదంట మంచిది కాదంట అని దేవుడు నిర్ణయించి నీ జీవితానికి ఒక రోజు ఇచ్చాడు. ఆ రోజు ఆ రోజున నువ్వు బతికున్నావు. ఈరోజు ఈ వాక్యం అంటున్న రోజు నువ్వు బ్రతికున్నావు. ఒకవేళ ఇదే రోజు అమావాస్య, దేవుడు చెడ్డది అనుకున్నాడు అనుకో, నువ్వెందుకు బతుకుంటావు? పోతావు కదా. ఎన్ని చెడ్డ రోజులు అనుకున్నావు, ఆ చెడ్డ రోజుల్లో బతికేవా? మరి చెడ్డ రోజులు అంటే చచ్చిపోవాలి కదా నువ్వు, ఎందుకు బతుకుతున్నావు? ఈ శాస్త్రాలు నిన్ను బతికించట్లేదు కాబట్టి, ఈ మూఢ విశ్వాసాలు నిన్ను బ్రతికించడం లేదు కాబట్టి, ఇవన్నీ నమ్ముతున్నప్పటికీ నువ్వు బతికేస్తున్నావు భయం భయంగా. పోవాలి కదా మధ్యలోనే. ఇవన్నీ నిన్ను భయపెడుతుంటే ఎవరిని వెనకుండి నిన్ను ధైర్యపరుస్తున్నారు? ఎవరు నిన్ను పోషిస్తున్నారు? ఎవరిని పక్షంగా ఉన్నారు? ఎవరు నీకు సహాయం చేస్తున్నారు? ఈ చెడ్డ రోజు కూడా నీకు ఆయుష్ ఇచ్చి ఎవరు నిన్ను బతికిస్తున్నారు? చెడ్డ రోజు చెడ్డ రోజు చచ్చిపో చెడ్డ రోజు అని, చెడ్డ రోజును కూడా దేవుడు ఎందుకు బతికిస్తున్నాడు నిన్ను? అరే పిచ్చోడా, నీకు అర్థం కావట్లేదు, ఇది అజ్ఞానం. నువ్వు అనుకుంటున్నావు ఇది చెడ్డ రోజు ఇది చెడ్డ రోజు, అది అజ్ఞానం అని నీకు అర్థమవడానికి ఇంకా నిన్ను బతికిస్తున్నాడు. మరి నీకు ఎప్పుడో అర్థమవుతుందో, మరి చచ్చే ముందైనా అర్థమవుతే చాలా సంతోషం. ఇంకొక విషయం ఇక్కడే రాయబడింది, కొలసీలకు రాసిన పత్రిక 2:18 నుండి నేను చదువుతున్నాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అతి వినయాసక్తుడై, అబ్బా అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్ఛ అంటే ఇష్టము కలిగి. అతి వినయాసక్తుడై దేవుడు ఎలా ఉండమంటాడు? నార్మల్గా ఉండమంటాడు. నార్మల్ లైఫ్. చాలా మంది అప్పుడు దాకా మాట్లాడేది ఒకటి, అప్పటికప్పుడు ప్రైస్ లో బ్రదర్ ఎలా ఉన్నారు? ఓ నాయనో, అతి వినయాశక్తుడు అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటికప్పుడు మాట మారిపోతుంది, వేషధారణ మారిపోతుంది. అతి వినయాశక్తులు వాము, న్యాచురల్గా ఉండు, న్యాచురల్గా నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. ప్రభు నందు ప్రియులరా అని నువ్వేమేమి నీ మాట మార్చుకోక్కర్లేదు. నీ యునిక్, దేవుడు నిన్ను యునిక్గా చేశాడు. నీ వాయిస్ నీదే, నీ వాయిస్ నీదే. నువ్వు నీవు ఎవరిని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో ఫాలో అయ్యి ఎవరినో వాయిస్ ఇమిటేట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎలా ఉన్నావో అలా బ్రతుకు, ఎలా ఉన్నావో అలా బ్రతుకు. అతి వినయం నీకు వద్దు, ఎలా ఉన్నావో నీ లైఫ్ స్టైల్లో అలా ఉండు. వేషధారణ ఏం మార్చుకోకు. యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి అనుకోకు. చాలామంది ప్రాబ్లం ఇదే, యేసు ప్రభువు నమ్మగానే ఏదో అయిపోతుంది, అప్పుడు దాకా బాగానే ఉంటారు. యేసు ప్రభు నమ్మగానే వేషధారణలో మార్పులు వచ్చేయాలి, మాటల్లో మార్పులు వచ్చేయాలి, అన్ని మార్పులు వచ్చేయాలి. అసలు ఏది మార్పు రావాలి? మీ మనస్సు మారి రూపాంతరత రావాలి, అది తప్ప అన్ని మారిపోతాయి మనకి. మనస్సు మారి రూపాంతరత రావాలి. ఈ లోక సంబంధమైన ఆచారాలన్నిటి నుండి విడుదల పొంది మనసులో మార్పు పొంది రూపాంతరత రావాలి. దేవుడు ఎలా అనుకుంటున్నాడో అలా బ్రతకాలి, అది దేవుడు కోరుకున్నది. మనసులో రూపాంతరత తప్పించి మిగిలిన అన్ని రూపాంతరం వచ్చేస్తాయి. ఇది ప్రాబ్లం. అతి వినయం, అతి భక్తి అంటే ప్రపంచంలో మనలాంటి భక్తి పరులు ఎవరు ఉండరు అన్నట్టు కనబడాలి. మనలాంటి నిష్టగా భయభక్తులు కలిగిన వ్యక్తులు ఎవరు ఉండరు అన్నట్టు కనబడాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలే. అతి వినయం అంటే చాలా నమ్రత, చాలా వినయం.
ఇదంతా వేషధారణ. ఒకసారి చాలా భక్తిగా నటించి నటించి కోపం వచ్చినప్పుడు నా కోపం రప్పించొద్దు, నేనేంటో చూపిస్తా నీకు, ఒకవైపే చూసో ఇంకొక వైపు చూపిస్తానంటావు, ఇది అయిపోతుంది, డబుల్ డ్యూయల్ క్యారెక్టర్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది బాధ నీకు? ఎలా ఉన్నావో అలా ఉండు, ఏ ప్రాబ్లం రాదు. నీ లైఫ్ స్టైల్ని బట్టి నువ్వు ఎంజాయ్ చేయబ్బా, నువ్వు ఎలా ఉన్నావు అలా హ్యాపీగా ఉండు. ఎవరు నువ్వు చూసి ఇమిటేట్ చేసుకోకు. నువ్వు ఎలా ఉన్నావో, నీ మాట నీ వేషం మాత్రం ఎలా ఉన్నావు అలా ఉండు. ఈ వేషధారణ బట్టి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి అభ్యంతరం ఏదన్నా అనిపించిందా? నా వేషధారణ బట్టి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది అభ్యంతరం అవుతుంది, లేకపోతే దేవుని దగ్గరకు వచ్చేవారికి నా వేషధారణ నా ప్రవర్తన ఇబ్బంది అవుతుంది ఆటంకం అవుతుంది అంటే అది ఆలోచించి నిర్ణయం తీసుకో, మార్చుకో. ఎందుకంటే వేషధారణ మార్చుకొని గడ్డం పెంచుకొని సాధువులా జుట్టు పెంచుకొని బట్టలు పైనుండి కింద వరకు అంగీలు వేసుకొని స్తోత్రం స్తోత్రం అని తిరగొద్దు. వేషధారణ మార్చుకోమని బైబిల్ చెప్పట్లేదు, మనసు మార్చుకోమని చెప్తుంది. ఆ మనసు ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన ఆచారాలను పాటించకుండా ఉండే మనసు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో తలదూచకుండా ఉండే మనసు. అది మారు మనసు, అది మార్పు పొంది రూపాంతరత రావాలి, అక్కడ రెన్యూ అవ్వాలి నీ మనసు. అది తప్ప మిగిలిన అన్ని రెన్యూ అయిపోతాయి. కాబట్టి సిద్ధాంతపరంగా మనం పాటిస్తున్న ఈ విధి విధానాలు, తెల్లటి బట్టలు లేక రకరకాల పరిశుద్ధతను సాంప్రదాయాన్ని తెలియజేసే విధి విధానాలు ఇవన్నీ కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, న్యాచురల్గా ఉండు, న్యాచురల్గా ఉండు. ఎవరిది అడాప్ట్ చేసుకోకు, ఎవరి బిహేవియర్ అడాప్ట్ చేసుకోకు, ఎవరి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోకు, ఎవరి వాయిస్ ఇమిటేట్ చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. దేవుడు షాబాస్ అంటాడు, బికాజ్ యు ఆర్ యునిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను పిల్లలు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని విషయాలు నేను కొన్ని మాటలు ఇక్కడ నేను మీకు తెలియచేస్తాను. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అంటే మనమేమి దేవదూతలను ఆరాధిస్తున్నాం? యేసుప్రభుని నమ్మేసుకున్నాం కదా, దేవదూతలను మనం ఏం ఆరాధిస్తున్నాం అనుకుంటారు? ఇప్పుడు చెప్పే విషయాలు వినండి. ఈ ఒకసారి వాక్యం చదివేసి నేను దీని వివరణలోనికి వెళ్ళిపోతాను. అతి వినయాసక్తుడే, ఇదే ఇక ఎక్కడ అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 వచనాలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి, ఇక్కడ చూచిన వాటిని గూర్చి అంటే అన్ని చూసేసి చేసేస్తున్నాడు అనుకోవద్దు. ఆ 4 అనే చోట ఫుట్ నోట్లో కింద ఏమి రాయబడిందో తెలుసా? చూడని వాటిని గూర్చి అని రాయబడింది. పైనేమో చూచిన వాటిని గూర్చి అని రాయబడింది.